విరామం, శూన్యం, కొన్ని కొన్ని పదాలు, ఇంకొన్ని లైన్స్, అద్భుతంగా రాసినటువంటి మాటలు, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, కొన్ని కొన్ని బాండింగ్స్, చిన్న చిన్న ఆనందాలు, అమ్మకి ఆనందం తినిపించేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారు, అలాంటి ఆనందాలన్నీ కూడా ఆరంభం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో రేడియో సిటీ 91.1 FM డైరెక్టర్ అజయ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్ భూషణ్ గారు మనతో ఉన్నారు. సో రేడియో సిటీలో యూజువల్లీ మనం రేడియో సిటీ ఓ పాట కథ అని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట, బట్ ఆరంభానికి సంబంధించినటువంటి తెర వెనుక కథ ఏమైనా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇస్ దర్ ఎనీథింగ్ మాతో పంచుకోవాలనుకుంటున్నారు అజయ్? అదే కథ కన్నా క్లైమాక్స్ అది, కథలో ఉన్న క్లైమాక్స్ స్టోరీ అది. సో దేర్ ఇస్ వన్ పర్టికులర్ షాట్, లైక్ ఫిల్మ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది దట్ సంథింగ్ ఒక హౌస్ విల్ ఇట్ క్యాచెస్ ఫైర్ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే చాలా ఆడియన్స్, జనరల్ ఆడియన్స్కి అది అది ఫిల్మ్ చూసిన తర్వాత కూడా నోటీస్ అవ్వదు, ఎందుకంటే దే కన్సిడర్ సీజీ చేసేస్తారు, లేదు ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ నౌ యాజ్ ఆఫ్ ఆడియన్స్కి దే హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ మనకేంటంటే లైక్ వీ హ్యాడ్ టు పుట్ లిటిల్ మోర్ లైక్ ఒరిజినల్ ఫైర్ పెట్టాల్సిందే కొంచెం, అండ్ దానికి సెట్ చేయాల్సింది. బట్ సెట్ చేసేంత మనకు బడ్జెట్ లేకుండే, కానీ ఇప్పుడు మనం మొత్తం సీజీ చేస్తే ఆ ఒరిజినాలిటీ పోతుంది అని భయం ఉండే, ఆ ఫైర్ ఆ స్మోక్ ఇది టెక్నికల్ ఇష్యూ థింగ్. సో దానికి ఏం చేయాలని అర్థం కాలేదు. సో దెన్ తగలబెట్టేసామంటే దానికి ఒక ఐడియా చేసాం, లైక్ వీ వాంటెడ్ టు రియలీ పుట్ ఫైర్ బట్ ఆల్సో ఇన్ ద సేఫ్ జోన్ అనమాట. సో దానికి వీ యూజ్ దిస్ ఆర్టిఫిషియల్ వాల్స్, కొంచెం ఆర్టిఫిషియల్ వాల్స్ అని సెట్ చేసి డోర్ ఫ్రంట్ పోర్షన్కి we used to apply liquid on that and used to put fire on that. Adanni okay at one point of time varaku anni baane unde, we were going take me the take take me the take elthunde, the final take where the huge fire has to come, appudiki already house konja vedeki poyindi, house ki adi 75 year old house, so akkada unna vaadina woods anni almost fossil fuel ayindi inka. So last shot ki we put all the liquids into that and we put fire on that. అప్పటికే ఆల్రెడీ చాలాసార్లు పెట్టాం కాబట్టి ఆల్రెడీ ఆ వుడ్ అని కొంచెం ఇట్ వాజ్ ఆల్రెడీ ఆన్ హీట్. సో లాస్ట్ షాట్ ఇట్ హ్యాస్ టు ఇట్ వాజ్ బర్నింగ్ అండ్ ఐ వాజ్ లుకింగ్ అట్ ద మానిటర్, జీప్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద ఫ్రేమ్ అండ్ హ్యాస్ టు టేక్ అ కట్. యాజ్ సూన్ అస్ ద జీప్ ఎంటర్డ్ ఐ బ్లాక్డ్ అవుట్. నోబడీ ఈజ్ అండర్స్టాండింగ్, ఎవ్రీబడీ సీయింగ్ దట్ హౌస్ ఫైర్ అవుతుంది, ఇట్లా వెళ్తుంది, అందరికి వస్తుంది తలలో, పైకి వెళ్తుంది హౌస్, ఇంకా వీ హ్యావ్ ఓన్లీ బకెట్స్ ఆఫ్ వాటర్, వీ అది స్టార్ట్ అయితే మనం ఆర్పలేము. లోపల హౌస్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పడుకుని ఉన్నారు వాళ్ళు, వాళ్ళు బయట మనం పెట్టేసాము. అంటే నేను ఇంకా కట్ చెప్పాలి, వినయ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా పక్కన ఉన్నాడు, ఆ హౌస్ అట్లా ఎప్పుడు చూడలేదు అట్లా బర్న్ అవ్వడం, కానీ ఫైర్ కట్టు నేను అనట్లేదు, నేను ఇట్లా ఇలా చూస్తున్నా ఆ ఫైర్ లో వస్తుంది, కొంచెం ఇంకొచ్చి వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయా, బాగుంటారా, ఇది ఏదో నా తల స్విచ్ ఆఫ్ అయిపోయింది. బేసిక్లీ మీరు చెప్పినట్టు స్విచ్ ఆఫ్ అయిపోయింది. వినయ్కి ఒక సెకండ్ లో ఏమో దేవుడు పూనగం వచ్చి నా చేయి పట్టుకుని జై కట్టు చంపు లేకపోతే రేపు పోలీస్ స్టేషన్ అందంగానే గట్టిగా నొక్కిండు నన్ను, అంటే గట్టిగా ఇలా పించేశాడు, పించేస్తే ఆ కట్టేదాన్ని గట్టిగా వచ్చాను, మొత్తం అందరు వచ్చారు, వాటర్ 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 అందరు వేసారు, అయినా కొంచెం పైన ఆల్రెడీ వేడి వెళ్ళిపోయింది ఫైర్ అది. బట్ సేఫ్, లైక్ థ్యాంక్ఫుల్ ఎవరికి ఏం కాలేదు అని చెప్పి ఆ ఇంటికి ముగింపు కలిపి, థ్యాంక్ఫుల్ ఏం కాలేదు. ఆయన ఓనర్ కూడా పాపం వచ్చాడు, వచ్చి బయటకు వచ్చి అన్ని అయిపోయింది సార్, బాగా జరిగింది సార్ అన్ని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా కెమెరా టీమ్ అబ్బాయి బలరామన్ ఆయన ఉంటాడు, ఆయన అలా షార్ట్ చూడండి ఎంత బాగుంది, ఏం చూస్తుంటే ఆయన వచ్చి ఇలా చూశాడు, ఏం సార్ ఫైర్ పెట్టే మా ఇంటికి మొత్తం అని. తర్వాత లేదు సార్ అది సీజీ చేసాం, ఇక్కడ ఇక్కడ సీజీ చేసాం అని చెప్పి ఎలా వేసుకే పోయాం అక్కడ నుంచి. ఇప్పుడు వినిపిద్దాం వెళ్ళే వాళ్ళకి, సినిమాకి సంబంధించి తెర వెనక ఇలాంటివన్నీ జరుగుతుంటాయి.